గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్కి తలనొప్పిగా నేతల అంతర్గత విభేదాలు, పలు జిల్లాల్లో సమస్యలు, నామినేటెడ్ పదవులు, అభివృద్ధి పనులు, పోలీసింగ్ పోస్టింగ్లలో సిఫార్సులే కారణం. ఇక ఏకపక్షంగా మల్లారెడ్డి వైఖరి, తన వాళ్ళకే నామినేటెడ్ పదవులు ఇప్పిస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేల ధ్వజం, మైనంపల్లి ఇంట్లో భేటీ, ఉదయం నుంచి హైడ్రామా. ఇక కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం, రేవంత్ లక్ష్యంగా సీనియర్ల విమర్శలు, నేను మరోసారి భేటీ. ఒక వ్యాపార వివరాలు అడిగారు, నేడు రమ్మన్నారు. ఈడీ విచారణకు హాజరైన అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యాఖ్యలు. అరబిందో శరత్ రిమాండ్ పొడిగింపు. వైద్యులు వస్తున్నారు, 950 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకం, అర్హుల జాబితా విడుదల, వారంలో పోస్టింగ్లు. ఇక మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు, ఫిబ్రవరి 15 నుంచి ప్రాక్టికల్స్. మహమ్మారి కోరల్లో మహిళలు, స్త్రీలకు మాత్రమే వచ్చే క్యాన్సర్లు 30%, దేశంలో ప్రతి 100,000 మందిలో 105 మంది రొమ్ము క్యాన్సర్ బాధితులు. ఆరోగ్యశ్రీ నివేదికలు వెల్లడి. ఇక పట్టణంలో పాట్లు, జిల్లాల్లో స్లాట్లు, పాస్పోర్ట్ సేవా కేంద్రాలపై అవగాహన రాహిత్యంతో అవస్థలు. ఆంధ్రజ్యోతి, ఆస్తులు కేసులు, 6 గంటల పాటు రోహిత్ రెడ్డిని విచారించిన ఈడీ, ఆర్థిక మూలాలు, కేసులపైనే దృష్టి సారించిన అధికారులు, నోటీసులో పేర్కొన్న పత్రాలను తీసుకెళ్లిన ఎమ్మెల్యే పైలట్, వాటికి సమయం సరిపోలేదని, గడువు కావాలని వినతి, అయ్యప్ప దీక్షలో ఉన్నందున నెలాఖరు వరకు గడువుకు లేక, తన పిఏ ద్వారా పంపిన ఎమ్మెల్యే, తిరస్కరించిన ఈడీ, మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ నుంచి ఈడీ ఆఫీసుకు, నేడు మరోసారి విచారణకు రావాలని చెప్పిన అధికారులు, ఏ కేసులో విచారిస్తున్నారో చెప్పడం లేదన్న రోహిత్ రెడ్డి. అంతా కేసీఆర్ డైరెక్షన్లోనే. ముందుగా కేసీఆర్తో భేటీ అయిన రేవంత్ రెడ్డి, రోహిత్ రెడ్డి. ఇక రూపాయికి రెక్కలు, అంతర్జాతీయంగా కరెన్సీ దిశగా పయనం. రష్యా, శ్రీలంక, మారిషస్లతో రూపాయల్లోనే మార్కానికి ఆర్బీఐ అంగీకారం. మన బ్యాంకులు, ఆయా దేశాల బ్యాంకుల మధ్య ఇప్పటికే 18 ఖాతాలు ఓపెన్, తమకు కావాలంటున్న మరిన్ని దేశాలు. కమలం పిలుస్తోంది, కాంగ్రెస్ నుంచి చేరికలకు దూకుడు పెంచిన బీజేపీ, 3 నేతలతో సంజయ్ సమావేశం. శివార్లోని రహస్య ప్రదేశంలో 4 గంటలు భేటీ. బీజేపీతో భవిష్యత్తు ఉంటుందనే ఆహ్వానం, ఆలోచించుకొని చెబుతామని ఆ 3, మరో 2 డీకే ఉన్న 4 మంత్రాలు. మార్చిలోపు పెద్ద సంఖ్యలో చేరికలకు జాతీయ నాయకత్వం, పచ్చజెండా. కాంగ్రెస్ నుంచి 20 నుంచి 30 మంది, బీఆర్ఎస్ నుంచి 10 నుంచి 20 మంది నేతలు. సంజయ్, ఈటల, రాజగోపాల్తో ఎప్పటికప్పుడు ఢిల్లీ పెద్దల మంత్రాలు. ఇక ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ, 23 తర్వాత ఇరు వర్గాలతో అధిష్టానం భేటీ. ఖర్గే సమక్షంలో సమావేశం జరిగే అవకాశం, నేటి పార్టీ సీనియర్ల సమావేశం యథాతథం. మల్లారెడ్డిపై తిరుగుబాటు, మంత్రికి వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేల భేటీ, మైనంపల్లి ఇంట్లో 5 ఎమ్మెల్యేల సమావేశం. ఏకపక్ష నిర్ణయాలు, పదవులన్నీ తన సెగ్మెంట్కే, మా కార్యకర్తలకు మేము న్యాయం చేయాలి. గెలుపునకు పథకాలే కాదు, కేడరు ముఖ్యమే. మల్లారెడ్డిపై అసంతృప్తి ఎమ్మెల్యేల ధ్వజం, అసమ్మతి భేటీ, అధిష్టానానికి తెలిసే జరిగిందా, అంతా అధిష్టానమే చూసుకుంటుందన్న మల్లారెడ్డి. ఇక బీఆర్ఎస్లో అసమ్మతి రాగం, పార్టీలో ఇంతటి అసంతృప్తి ఇదే తొలిసారి, బయట ఛాన్సులు ఎన్నికలు సమీపిస్తుండటంతోనే. ఇక సర్కారు పాపం, ప్రజలపై భారం, ట్రూఅప్తో భారీగా పెరగనున్న విద్యుత్ ఛార్జీలు, ఒక్కో వినియోగదారుడిపై ఏటా 7,200 కోట్ల భారం. ఇక పూచీ లేకుండా 25 లక్షలు, అంకుర సంస్థలకు బ్యాంకు రుణాలు, 2 ప్రైవేట్ బ్యాంకులతో ఒప్పందం, స్టార్టప్లకు స్వర్గధామం టీ హబ్. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్, రాష్ట్రంలో ప్రస్తుతం 6,500 పైగా స్టార్టప్లు. టీ హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు వ్యాఖ్యలు. ఇక ఒడిశా నుంచి భారీగా నకిలీ మద్యం, రాకెట్ను ఛేదించిన ఎక్సైజ్ అధికారులు. ఇక సిద్ధమైన 3 ఏళ్లకు దుబ్బాకలో ఎట్టకేలకు తెరుచుకున్న కేసీఆర్ బడి, హంగు ఆర్భాటం లేకుండా కొత్త భవనంలోకి పిల్లలు. 15.5 కోట్లతో 2019లో నిర్మాణం పూర్తి, సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి ఎదురుచూపులు. వీలు చూసుకొని వస్తా, పిల్లల్ని భవనంలోకి పంపండి, మౌఖిక ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. నమస్తే తెలంగాణ. నేడు తెలంగాణకు పంజాబ్ సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ. మొక్కవోని సంకల్పం, మన హరితహారానికి పార్లమెంటు ప్రశంస. మొక్కలు నాటడంలో అగ్రభాగాన తెలంగాణ, దేశంలో నాటిన మొక్కల్లో 21% తెలంగాణలోనే. అతిపెద్ద రాష్ట్రమైన యూపీ కంటే ఇక్కడే ఎక్కువ, పార్లమెంటులో వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని చౌబే. సీఎం కేసీఆర్ హరిత కార్యాచరణతో సత్ఫలితాలు, 2014 నుంచి 268 కోట్ల మొక్కలు నాటిన రాష్ట్రం. దవాఖానాలకు కొత్త డాక్టర్లు, అదనంగా 950 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నియామక జాబితా విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఎంపికైన వారికి మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు. ఆ ఊరు మారింది వైకుంఠధామంతో సామాజిక మార్పు, సగర్వంగా అంతిమ సంస్కారాలు. కేంద్రానికి డబుల్ వసూళ్లు, 2014లో 73,880 కోట్లు, నిరుడు 2,96,984 కోట్లు. మోడీ హయాంలో ఏకంగా 4 రెట్లు పెరిగిన బాధుడు. బహిరంగంగా రోజు సగటున 813 కోట్ల దోపిడీ. పన్నుల్లో రాష్ట్రాల వాటాలకు కేంద్ర ప్రభుత్వం గండి. సరిహద్దుల్లో సంక్షోభం, అరుణాచల్కు సమీపంలో చైనా జెట్స్, డ్రోన్స్, సుఖోయి కేజే ఫైటర్లు, డ్రోన్ల మోహరింపు. ఈశాన్య భూభాగమే లక్ష్యంగా డ్రాగన్ పన్నాగం, ఉపగ్రహ చిత్రాల్లో సుస్పష్టం. చైనా చొరబాటుపై చర్చించాల్సిందే, పార్లమెంట్లో విపక్షాల డిమాండ్, అనుమతి ఇవ్వకపోవడంతో వాకౌట్ అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్తలు ప్రధానంగా. ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, సర్వం అమూల్ పాలు, 99 ఏళ్లు లీజుకి ఇవ్వడమే పునరుద్ధరణ. డైరీలకు 3,300 కోట్ల విలువైన ఆస్తులు, నామమాత్రపు ధరతో అమూల్కు అప్పగింత. లీటర్కు 4 రూపాయల బోనస్ హామీకి మొండి చేయి. 3.5 ఏళ్లలో 1,108 కోట్లు ఇవ్వాలి, హామీలపై మడమ తిప్పిన ముఖ్యమంత్రి జగన్.
ఇక మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా ఏపీ మూడు నాలుగు నెలల్లో సాకారం చేద్దాం పోలీసులు ఎస్ఐబి అధికారులకు సీఎం జగన్ నిర్దేశం. ఇక రద్దయిన ఎస్సీ ఎస్టీల పథకాలు కమిషన్లకు పైరవీలకు ఉపయోగపడేవే ఎండొచ్చు. మాచర్లర్లు చంద్రబాబు ఆలోచన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు. మీ అధికారుల సహకారంతోనే మాచర్ల హింస ఇంటెలిజెన్స్ డీజీ డీఐజీ ఎస్పీల అండతోనే దాడులు వైసీపీ గుండాల చర్యను తక్కువ చేయాలని డీజీపీ చూస్తున్నారు డీజీ చూస్తున్నారంటూ రాష్ట్ర డీజీపీకి చంద్రబాబు లేఖ. ఇక ప్రభుత్వ అధికారులపై నమ్మకం పోయింది కోర్టును గౌరవించడం అంటే మా ఆదేశాలను అమలు చేయడమే హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు విచారణకు హాజరైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్. ఇక టిట్కో గడపల్లో నిర్లక్ష్యపు చదులు పాడుబడుతున్న ఇళ్ల సముదాయాలు. ఇక కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ భూమి వైసీపీ పరం వైకాపా జిల్లా కార్యాలయానికి నామమాత్ర కేటాయింపు రెవెన్యూ శాఖ రహస్య ఉత్తర్వులు. ఇక కేంద్రం చెప్పింది రాష్ట్రం అందజేసిన అప్పులు లెక్కలే ఏపీ అప్పు 3.96 లక్షల కోట్లుగా కేంద్ర మంత్రి వెల్లడి వాటి ఆధారంగా రాష్ట్రాల బడ్జెట్ గణాంకాలే. అందులో కార్పొరేషన్ల అప్పులు నాన్ గ్యారంటీ రుణాలు బెండింగ్ బిల్లు లేవు అసలు అప్పు 8,71,00 కోట్లు. ఇక సంక్రాంతికి ప్రత్యేక బస్సులు 6,400 వాటిలోనూ సాధారణ ఛార్జీలే ఆర్టీసీ ఎండి ద్వారక తిరుమలరావు ప్రకటన. ఇక సర్పంచులకు మరో షాక్ నరేగాలో సవరించిన అంచనాలకు తిరస్కారం. ప్రభుత్వ సంస్థల బకాయిలు 998 కోట్లు విద్యుత్ సర్కిల్స్కు ఎంత కష్టం. ఇక ఆంధ్రజ్యోతి అప్పులు ఆత్మహత్యలు దాడులు ఇదే అభివృద్ధి పార్లమెంట్ సాక్షిగా బయటపడ్డ లెక్కలు 4 లక్షల కోట్లకు పెరిగిన రాష్ట్ర అప్పులు తప్పుడు అప్పులు కలిపితే 8 లక్షల కోట్లకు జగన్ సర్కారు వచ్చాక ఏటా పైపైకి జిఎస్డిపిలో అప్పుల వాటా కూడా ఎక్కువే. తెలంగాణ రుణం 3,12,000 కోట్లు కేంద్రం అప్పులు 138 లక్షల కోట్లు పార్లమెంట్లో కేంద్ర మంత్రి పంకజ్ వెల్లడి. గిరిజనులపై ఆగని దాడులు వైసీపీ సర్కారు వచ్చాక ఏటా 300కు పైగా కేసులు 2019 నుంచి 2021 వరకు మొత్తం 1,111 చాలా తక్కువ కేసుల్లోనే నిందితులకు శిక్ష పార్లమెంట్లో గిరిజన సంక్షేమ శాఖ వెల్లడి. ఇక రూపాయికి రెక్కలు అంతర్జాతీయ కరెన్సీ దిశగా పయనం రష్యా శ్రీలంక మారిషస్లతో రూపాయిలోనే మార్కానికి ఆర్బీఐ అంగీకారం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో రూపీ మార్కం దిశగా అడుగు. ఇక ల్యాబ్ పోయి ట్యాబ్ వచ్చే మాటిచ్చి మడం తప్పిన సీఎం జగన్ నాడు 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు లేనిపోయిన ఆశలు బహిరంగ సభల్లో గొప్పగా ప్రకటనలు సుమారు 7 లక్షల మందికి ల్యాప్టాప్కు ఆప్షన్ 26,000 అవుతుందన్న సరఫరాదారులు నేడు 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే అది కూడా 12,000 రూపాయలతో ట్యాబ్తో సరి రేపు బాపట్లలో ట్యాబ్లు పంపిణీ చేయనున్న జగన్. ఆర్టీసీ జాగాలో వైసీపీ పాగా లీజు పేరిట కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన ఉద్యోగుల నిరసన ప్రదర్శన. ఇక మీపై నమ్మకం పోయింది కోర్టును గౌరవించడం అంటే ఉత్తర్వులను అమలు చేయడం కోర్టు ముందు హాజరు కావడం కాదు ఆక్రమణల తొలగింపునకు ఏక వాయిదాలు తీసుకుంటారా తొలగించామంటే చెప్పండి అడ్వకేట్ కమిషన్ వేస్తాం అధికారులకు హైకోర్టు ఆదేశం. ఇక సంక్రాంతికి 6,400 బస్సులు అనే అంశం కూడా ప్రధానంగా ఇచ్చారు. ఒక్క గుండానైనా అరెస్టు చేశారా మాచర్ల విధ్వంసంలో పోలీసు అధికారుల పాత్ర అందుకే చర్యలు తీసుకోవట్లేదు వైసీపీని వెనకేసుకురావడానికి నానా తెప్పులు డీజీపీకి చంద్రబాబు లేఖ. రేపు ఖమ్మంలో చంద్రబాబు బహిరంగ సభ ఎల్లుండి నుంచి ఉత్తరాంధ్ర టూరు. ఇక సారథులే సర్వం వైసీపీ కార్యాలయాల్లాగా సచివాలయాలు వాలంటీర్లపై గృహసారథులకు ఫుల్ ఛార్జ్ గ్రామ వార్డుల్లో ప్రతిదీ వారి కనసనల్లోనే 25 కుటుంబాలకు ఒకరు ప్రతి ఇల్లు జల్లెడ వైసీపీ గెలుపు లక్ష్యంగా అడుగులు జగన్ ఓడితే స్కీములు రావని లబ్ధిదారుల్లో భీతి ప్రయోజనాలు అందని వారితో మరో రకంగా ఆశలు ఏమైనా 90% కుటుంబాల ఓట్లు రాబట్టే ఎత్తు. ఇక ఫలితం లేని పోరాటం సంఘాల తీరుపై ఉపాధ్యాయుల అసంతృప్తి ప్రభుత్వంతో చర్చల్లో నెరవేరని కీలక డిమాండ్లు ఒకటి రెండు సాధారణ సమస్యలు మాత్రమే పరిష్కారం అయినా ప్రశ్నించలేని స్థితిలో సంఘాలు అనే ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. ఇక ప్రజాశక్తి పనిచోటే నివాసం పనిచేసే చోటే నివాసం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్కారు షరతు సీఎం సమీక్షలో ప్రస్తావన. డ్రగ్స్ రహితంగా రాష్ట్రం మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశం. సమస్యలు పరిష్కరించాలని 108 ఉద్యోగుల సమ్మె నోటీసు సంక్రాంతి తర్వాత దశల వారీగా ఆందోళన. కర్ణాటక అసెంబ్లీలో సావర్కర్ ఫోటో కాంగ్రెస్ ఆందోళన అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి